రెండో రోజు మహానాడు భారీగా తరలు వస్తున్నారు మనతో పాటు ఆను వెంకటరామరెడ్డి రెడ్డి గారు ఉన్నారు సార్ వెంకటరామరెడ్డి గారు రెండో రోజు ఎలా జరగబోతుంది మహానాడు భారీగా అంటే ఎక్కడ కూడా బస్సులు ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం అడ్డుకుంది స్కూల్ బస్సులు కూడా ఇవ్వలేదని చాలా మంది మాకు చెప్పడం జరిగింది మీరేమంటారు వీళ్ళు అడ్డుకోవడంలో ఆశ్చర్యం ఏముందండి అడ్డుకుంటారు వాళ్ళు ఈ రోజు కాదు కదా ఒంగోలులో జరిగిన మహానాడులో కూడా విపరీతంగా అడ్డుకున్నారు అడ్డుకున్నా కూడా జనాలు అదే విధంగా ముందరకు వచ్చి తెలుగుదేశం కార్యకర్తల అభిమానులు బ్రహ్మాండంగా ముందరకు వచ్చారు యాక్చువల్లీ ఇప్పటికే చాలామంది రోడ్లంతా ఫుల్ అయిపోయి ఉన్నాయి పార్కింగ్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతూ ఉన్నాయి ఇంకా వేరే దగ్గర కూడా మేము పార్కింగ్కి సౌకర్యం చేస్తున్నాము ఎస్ ఈరోజు మేము 10 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో అరౌండ్ 10 నుంచి 13 లక్షల వరకు జనం రావచ్చు అని మా అంచనాలు సార్ ఒకవైపు ఇక్కడ పండగ వాతావరణం నెలకొంటుంటే లోకల్గా నాయకులు కానీ వైసీపీ నాయకులు ఎక్కడ మీ జెండాల మీద జెండాలు కట్టడం లేకపోతే ఎక్కడెక్కడ వేరే విధంగా అడ్డుకునే పరిస్థితి బ్యానర్లు పెడతాం ఇటువంటి కవింపు చర్యలు దిగుతున్నారు మీరేమంటారు చిల్లర న్యాయాలు చిల్లర చేష్టాలు చేస్తారు మనకు తెలిసిందే ఇప్పుడు మా జెండాల మీద మా ఫ్లెక్సీలు ముందర మీ ఫ్లెక్సీలు కట్టిన దానివల్ల తెలుగుదేశం కార్యకర్తల్లో గుండెల్లో తెలుగుదేశం జెండానైతే తుడిపిలేరు కదా ఒక ఫ్లెక్సీ మీద ఒక ఫ్లెక్సీ కట్టచ్చు కానీ గుండెల్లో ఉండే తెలుగుదేశం జెండాని మీరు ఎట్టా చెడపలేరు తుడపలేరు సో వాడే అసలు నాకు అర్థమే కాదు ఇసురు వాళ్ళ ప్లీనరీ ఉంది రేపు మా ప్రభుత్వం వస్తుంది వైసీపీ ప్లీనరీ పెడతారు ఇదే విధంగా చేయాలా అంటే మీకు గ్రౌండ్ కూడా దొరకదు అది రాజకీయం కాదు రాజకీయం అనేది ఏ పార్టీ రాజకీయం వాళ్ళది మా ప్రోగ్రామ్స్ ఒక డెమోక్రసీలో రాజ్యాంగం ప్రకారం ఓ ఇచ్చిన హక్కు మాకు ఆ హక్కును కూడా మీరు మేము ఉపయోగించకూడదంటే కరెక్ట్ కాదు ఇంకోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దానికన్నా మనం ఎక్స్పెక్ట్ చేయబడలేదు ఎందుకంటే ఈరోజు కాదు కదా గత 4 ఏళ్ళుగా మమ్మల్ని 307 కేసులు అయితే ఏమి ఎస్సీ ఎస్టీ కేసులు అయితే ఏమి ఇతంగా కేసులు పెడుతున్నాం అన్నీ ఎదుర్కొన్నాం కదా ఇంకొక 6 నెలలు ఏమి ఎదుర్కొంటాం ఏమవుతుంది అవతలం ఏమేంటో కూడా చూపిస్తాంగా ఏమి ఎక్కడే బాదు కదా ఇప్పుడు మీరు ఎంత మాకు వడ్డిస్తున్నారో అదేవిధంగా 2 ఇంతలు మేము వడ్డిచ్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఆ విషయం ఆల్రెడీ బాబు గారు లోకేష్ నారా లోకేష్ గారు ఇద్దరూ చెప్పున్నారు చివరిగా నిన్న రోజా కామెంట్లు చూసాం కామెంట్ల మీద మీరు ఏమి స్పందిస్తారు చూడండి మా అధ్యక్షుడు సింపుల్గా చెప్తున్నా మా అధ్యక్షుడు ఆంబోత్ అంటే ఆ రోజమ్మ పందిపిల్ల ఇప్పుడు పందిపిల్ల అదేవిధంగా మా గురించి మాట్లాడితే పందిపిల్ల గురించి కూడా మేము అదేవిధంగా మాట్లాడతాం మాకేమీ మొగమాటాలు ఏం లేవు మీరు డీసెంట్గా సంస్కారంతో మమ్మల్ని విమర్శిస్తే మేము చాలా సంస్కారవంతంగా మీకు అదే విధంగా మేము విమర్శిస్తాము అంతేగాని ఆంబోతులు 160 కేజీలు వెయిట్ ఉండవు ఆమె ఏమన్నా సన్నంగా నాజుగ్గా ఉందా ఏం మాట్లాడుతుందండి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడడం సో నువ్వు ఆంబోత్ అంటే మేము పందిపిల్ల బుజ్జి పందిపిల్ల రోజమ్మ బుజ్జి పందిపిల్ల అంటాము అవసరమా మనకి ఇది రాజకీయమా ఏంది కానీ కానీ ఇంక మీరు ఆ విధంగా మాట్లాడితే మాకు తప్పదు కదా ఇది పరిస్థితి మొత్తానికి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా తరలు వస్తున్నారు ఇవాళ లక్షలాది మంది తరలు వస్తున్నారు బహిరంగ సభ కూడా విజయవంతం అవుతుందని చెప్తున్నారు అదేవిధంగా ఆ రోజే కావచ్చు లేకపోతే వైసీపీ నాయకులు అవ్వచ్చు చాలా హుందాగా మాట్లాడతాం లేదంటే మేము కూడా అదేవిధంగా మాట్లాడతామని ఆనంద్ చెప్పే పరిస్థితి కదా కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వాసు ఐ న్యూస్ విశాఖ